అమ్మ వెట్టది అడుకదినని అదన్నట్టున్నది సర్కారు ఎవ్వరం పదేళ్ళ బీఆర్ఎస్ వడ్ల ఎన్నో పనులు చేపించిండ్రు సర్పంచ్ లు పల్లె ప్రకృతి వనాలు శ్మశానాలు డ్రైనేజీలు బాత్రూమ్లు మోరీలు సిమెంట్ రోడ్లు గ్రామ పంచాయతీ బిల్డింగులు క్రీడా ప్రాంగణాలు అనుకుంటా ఎన్నో తీర్ల పనులు చేపించి ఊర్ల ఆలత్ మార్చింది అప్పటి సర్కారు అయితే కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చినాక ఇట్లున్న పుల్ల దీసాటు పెట్టింది లేదు రూపాయి పని చేసింది లేదు ఊర్లల్లా కంసే కం అప్పుడు చేసిన పనులకు బిల్లులని గోసెల్లో ఓసుకుంట రోడ్ ఎక్కిండ్రు మాజీ సర్పంచ్ లు ఇగిట్ల సర్పంచులు రోడ్ ఎక్కుతుండ్రని తెలిసి రాత్రికి రాత్రే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు పోలీస్ స్టేషన్లకు గొర్రెన్ ధరలిచ్చినట్టు తరలించిండ్రు మరి గంత భయం ఎందుకో ఈ సర్కారు కు అని మండిపడుతుండ్రు బిఆర్ఎస్ లీడర్లు వాళ్లకు మద్దతుగా లీడర్లు కూడా జతగాల్చినారు హరిసార్ పొద్దుగాలనే సర్పంచ్ ల నిరసన మద్దతుగా బయలెల్తే బోయిన్పల్లి పోలీసు వాళ్ళు సర్పంచ్ లను బీఆర్ఎస్ లీడర్లను స్టేషన్ కేసుకపోయినరు ఇక పోలీస్ స్టేషన్లనే బైఠాయించి సర్పంచ్ లతోటి ధర్నా చేసిండ్రు ప్రతిపక్షం లీడర్లు ఆ టైమ్ లో మీడియోలు పోయి వార్తలు కవర్ చేసుకుంటే మీరు ఇలా వీడియోలు తీయొద్దని పోలీసు వాళ్ళొచ్చి మీడియోలని కొట్టిండ్రు ఎంత స్వేచ్ఛనో కదా ప్రజాపాలనలా ప్రతిపక్షం లీడర్లు ధర్నా చేస్తుంటే కూడా కవర్ చేయలేని విపరీతమైన స్వేచ్ఛ వర్దిల్లుతున్నది ఇందిరమ్మ పాలనలా ఇంకో దిక్కేమో అర్ధరాత్రి అరెస్టులు చేసి ఎవ్వలు బయటకెళ్లొద్దని వాళ్ళ కుత్కల మీద కాలు పెట్టి దొక్కుతున్నది గ్రేట్ ప్రజాపాలనాన్ని ఎక్కిరిస్తుండ్రు ఈ సాంగరకైన జనము